గోవిందనామ సంకీర్తన చేసినా, గోవిందనామ సంకీర్తనలు విన్నా సర్వ పాపాలు హరించిపోతాయని నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. శనివారం ఉదయం తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం నుంచి దాదాపు 100 మంది నగర సంకీర్తన మండలి సభ్యులు సాంప్రదాయ వస్త్రధారణతో గోవిందనామాలు ధరించి గోవిందనామ సంకీర్తన గోష్ఠిలో పాల్గొన్నారు. మహిళా భక్తులు అధికంగా పాల్గొని అన్నమయ్య కీర్తనలతో భక్తి భావాన్ని పెంచారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, సర్వజనులు సంతోషంగా ఉండాలన్న సంకల్పంతో నగరంలో ప్రతి శనివారం నగర సంకీర్తన చేస్తున్నామని వివరించారు. ఇందులో ఆసక్తి ఉన్న స్థానికులు ప్రతి శనివారం గోవిందరాజస్వామి ఆలయం నుంచి జరిగే నగర సంకీర్తనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కెఎన్ రాజా, నరసింహారెడ్డి, ముద్దు కృష్ణమరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, తిరుపాలాచారి, చెంగారెడ్డి, హనుమంతరావు, జేజిరెడ్డి, జయమ్మ, ధనమ్మ, శాంతిప్రియ, సుశీల, పద్మావతి, మణికుమారి, ఉమా, సంతమ్మ, విక్రమ్ స్వామి తదితరులు పాల్గొన్నారు. కెఎన్ రాజా, రాయలసీమ రంగస్థలి తిరుపతి కార్యదర్శి. గోవిందనామ స్మరణం సర్వ పాపహరణం. మనకు తిరుపతి పుట్టక ముందే దాదాపు 500 సంవత్సరాల నుంచి ఈ నగర సంకీర్తన, అప్పుడు చిన్న గ్రామం కాబట్టి ఈ భక్తులంతా కూడా తిరిగి బ్రహ్మాండంగా చేసేవాళ్ళు. ఇప్పుడు దాదాపుగా ఆ భక్తిభావాన్ని ప్రజల్లో నెలకొల్పాలనే ఉద్దేశంతో ప్రతి శనివారం కూడా ఆ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ రెడ్డి సారథ్యంలో దాదాపుగా 60-70 మంది భక్తజన భక్తి కళాకారులతో ఈ ఉదయాన్నే 5 గంటల నుంచి 6 గంటల వరకు ఈ నగర సంకీర్తనం జరుగుతూ ఉంది. అందరూ కూడా పాల్గొని ఇది సర్వజనుల సంరక్షణార్థమై, అంటే సర్వజనులు చల్లగా ఉండాలి, ఆ గోవిందనామం విన్నా మనం స్మరించినా మనకి భక్తిభావం లభించి పుణ్యం లభిస్తుందని పెద్దలు అంటారు. కాబట్టి ఈ యొక్క నగర సంకీర్తనలు అందరూ పాల్గొని కోవలసి కోరుతున్నాము. అనాదిగా సనాతన సాంప్రదాయంగా వస్తున్నటువంటి నగర సంకీర్తనని తిరునగరిలో ప్రచారం చేస్తూ ప్రతి శనివారం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నటువంటి రంగస్థల కళాకారుల నాయకుడు గుండాల గోపీనాథ్ గారు ప్రశంసనీయుడు. వారు చేస్తున్న ఈ కార్యక్రమంలో నగరవాసులందరూ కూడా ప్రతి శనివారం పాల్గొని ఈ కార్యక్రమాన్ని, ఈ నగరాన్ని, ఈ పురవిధుల్ని ఎందరో పునీతులు చేసినటువంటి మహానుభావులు పునీతనం చేసి నడయాడినటువంటి ఈ తిరునగరిలో మనందరం కూడా ఆ కార్యక్రమాన్ని అనుసరిస్తూ ప్రతి శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా అభినందనీయమైనటువంటిది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయవచ్చు. శ్రీరామ రక్ష, సర్వ జగద్రక్ష. రామ అంటే రా అంటే పాపాలని తొలగించు, మా అంటే ఇంకా మాకు రానివ్వు. సో అందరూ ప్రతి ఒక్క క్షణం జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని తలచండి. జై శ్రీరామ్, గోవింద, గోవింద.